ఏ విధంగా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఇక్కడ నేను అరకిలో దొండకాయలు తీసుకున్నాను. ఈ దొండకాయలు మూడు నాలుగు సార్లు సాల్ట్ వేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక కరివేపాకు రెబ్బ అదేవిధంగా రెండు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోవాలి. వీలున్న వారు ఇక్కడ ఒక వాటర్ టీస్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. జీలకర్ర పొడి ఉన్న వాళ్ళు ఇక్కడ జీలకర్ర యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఈ సైజులోనే దొండకాయ ముక్కలు కట్ చేసుకున్నానండి. ఫ్రైకి ఈ సైజులో కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఫ్రై. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరకిలో దొండకాయ ముక్కలను ఈ ఆయిల్లోనికి యాడ్ చేయాలి. ఇది మనము మీడియం టు హై ఫ్లేమ్లోనే ఈ దొండకాయ ఫ్రై అనేది చేసుకోవాలండి. ఇది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవుతుందండి. ఈ విధంగా మనము కలిపి పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి 5 నుంచి 10 నిమిషాలకి మనకి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయ్యిందండి. ఈ విధంగా కలిపి పెట్టుకోవటం వల్ల ఫ్రై అనేది అడుగు అంటకుండా ఉంటుంది. అదేవిధంగా ఈవెన్గా ఫ్రై అవుతుందండి. ఈ విధంగా కలిపి పెట్టుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదనుకున్న వారు ఇక్కడే మనం మసాలాలు యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇంకా కొద్దిగా ఫ్రై కావాలని ఇంకా 2 నిమిషాలు ఇక్కడ వేయించుకున్నాను. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మన ఫ్లేమ్ని మీడియం టు సింపుల్ టర్న్ చేసుకొని పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసి కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయాలండి. అంటే మనం ఇక్కడ ఎండుమిర్చి యాడ్ చేస్తాం కాబట్టి దాని తగిన విధంగా కారం యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తాను, అంటే పొడి యాడ్ చేస్తాను. రుచికి తగినంత సాల్ట్ ముందే ఆయిల్లో యాడ్ చేస్తే, ఒకవేళ జీలకర్ర యాడ్ చేస్తే ఇక్కడ జీలకర్ర పొడి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా జీలకర్ర పొడి యాడ్ చేయడం వల్ల దొండకాయ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత మంచి కలర్ వచ్చిందండి. ఇంకేనండి చాలా రుచికరమైన దొండకాయ ఫ్రై అనేది రెడీ ఉందండి. ఈ దొండకాయ ఫ్రై అనేది సర్వింగ్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. చాలా రుచికరమైన దొండకాయ ఫ్రై అండి. అండ్ సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.